ఒకటిగా నిలవాలి, ముందర కమ్యూనిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రెండోది యునైటెడ్గా ఉండాలి. దానికి నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కమ్యూనిటీ ఫస్ట్ యూనిటీ మస్ట్ అన్నది మొత్తం అందరికీ తెలియచేయమని చెప్పారు. రెండోది ఇండియన్ టెక్నాలజీ అని అనుకుంటాం, కానీ అది దాన్ని కొంచెం మార్చి ఇండియన్ ట్రెడిషన్స్గా తీసుకెళ్ళాలి అన్నది ఆయన సందేశం. ఇక్కడ ఇప్పుడు చిన్నపిల్లలకి ధార్మిక్ నర్సరీ ఎడ్యుకేషన్ అంటే నర్సరీ సిస్టమ్ నుంచి కింద నుంచి మొదలుపెట్టి మనం చిన్నప్పుడు వాళ్ళకి మన పద్ధతులు, కల్చరు, బ్రాహ్మణిజం, ఇందాక పెద్దలందరూ అన్నట్టుగా మనం గౌరవంగా మనం బ్రాహ్మణులు అని చెప్పుకోవడం వాళ్ళకి గుర్తు చేయాలి. బొట్టు కాటిగా పెట్టుకోవడంలో తప్పు లేదు, పెట్టుకుని ధైర్యంగా బయటకు వెళ్ళడానికి మనం గుర్తు చేయాలి వాళ్ళకి. ఎలా మనం మన ఆచారాలు పాటిస్తూ, మాడే కాదు మన సంస్కారాలే కాదని పాటిస్తూ బయటకు వెళ్ళినా మొహమాట పడకుండా ధైర్యంగా ముందుకెళ్ళడానికి నేర్పించడం కోసం అని ఇంటిగ్రేటెడ్ పాఠశాల జరిగింది. ఇందులో మగపిల్లలకి రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ వాళ్ళ స్వశాఖ ఏదైతే అది, స్మార్థమైతే స్మార్థం, వైఖానసం అయితే వైఖానసం, పాంచరాత్రం అయితే పాంచరాత్ర ఆగమం లేదా శైవాగమం, అలా అనేక రంగాల్లో ఉన్న మన సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా వాళ్ళకి నేర్పిస్తూ సంగీత పాఠశాల, రామాయణం పాఠశాల, శిల్పకళ పాఠశాల అని అన్ని పాఠశాలలు ఎందుకు ఇలా పెట్టారు అని అంటే, ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మూడు లాంగ్వేజెస్ రావాలి. సంస్కృత్ మన కల్చర్ అన్ని నేర్పిస్తుంది, మదర్ టంగ్ తెలుగు భాష నేర్చుకోవాలి, ఇంగ్లీష్ బయట వాళ్ళ కమ్యూనికేషన్ కానీ మనం పెంచుకోవాలి. అందుకని ప్రతి ఒక్క పిల్లలు కూడా మూడు లాంగ్వేజ్లు నేర్చుకోవాలన్నది ఆయన సందేశం అన్నమాట. ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో మనం మొదలుపెట్టిన వాటిలో సంస్కృతం, సంగీతం, సంస్కారం ఈ మూడిని కూడా తీసుకెళ్ళి పిల్లలకు అందించడం కోసం అని చెప్పి చేయడం మొదలైనది. ఇక్కడ రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు నేను చెప్పినట్టు ఈ వేద ఎడ్యుకేషన్, సంస్కృతం అన్ని చెప్తూ మీ ప్రతి అవసరానికి మీ డ్రీమ్ హోమ్ ప్రణీత్ గ్రూప్, లగ్జరీ విలాస్ మరియు ప్రీమియం అపార్ట్మెంట్స్, ప్రణీత్ నైట్ ఫుడ్స్, బీరం కూడా నియర్ పటాన్ చేరు. విజిట్ www.praneet.com. ఆడపిల్లలకి వేద పాఠశాలలు ఉంటాయా అంటే, వేద పాఠశాలలు కాదు కానీ కల్చరల్ పాఠశాల అంటూ మొదలు పెట్టారు. ఇది ఎందుకు అంటే, వేద పాఠశాల మడి ఆచారాలన్నీ ఆడపిల్లలకి తెలిస్తే, వాళ్ళకి నేర్పితే ఒక కుటుంబాన్ని నిలిపిన వాళ్ళం అవుతాము, ఫ్యూచర్ జనరేషన్కి నేర్పించవచ్చు అనే ఉద్దేశంతో ఆడపిల్లలకి రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి సంగీతం, సంస్కృత్, శ్లోకాలు, టైలరింగ్, కంప్యూటర్ స్కిల్స్, నైవేద్యాలు వండడం, ముగ్గులు పెట్టడం, పురాణాలు, రామాయణాలు, ఇతిహాసాలు అన్నీ నేర్పించడం జరుగుతుంది. అండర్ వన్ రూఫ్ సాంప్రదాయ పాఠశాల అన్న పేరులో తిరుపతిలో మొదలైనది 2015లో. 15 మంది పిల్లలతో మొదలైనది, ఈరోజు 5 బ్రాంచులు ఉన్నాయి సార్ మొత్తం. తిరుపతి, విజయవాడ, హైదరాబాద్, మహబూబ్ నగర్ అండ్ నాసిక్. ఈ ఏడాది వీలైతే ఈ ఈస్ట్ గోదావరి, గోదావరి డిస్ట్రిక్ట్లో ఇటువైపు కూడా ఒకటి మొదలు పెట్టాలన్నది ప్రయత్నం జరుగుతోంది. పాఠశాలల్లో రెగ్యులర్గా జాయిన్ అవ్వలేని పిల్లల కోసం అని చెప్పి వీకెండ్ క్లాసెస్ ఆన్లైన్లో కూడా సేనాద్వారాల్లో పిల్లలకి అక్కడక్కడ క్లాసెస్కి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఇవన్నీ కూడా మెయిన్గా బేసిక్ ఇందాక చెప్పినట్టు కల్చరల్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వడం కోసం అని చెప్పి. అండ్ రెండు చదువుతుంటే పిల్లలకి టెన్షన్, ప్రెషర్ ఉండట్లేదా అంటే, అక్కడ టెన్షన్ ఫ్రీగా ఉంటున్నారు పిల్లలు, మార్కులు ఉన్నస్తాయన్న టెన్షన్ లేకుండా, వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గి ప్రెషర్ లేకుండా వాళ్ళకి రెండు చదువులు చదువుకుంటూ రెగ్యులర్ స్కూల్లో, కాలేజీల్లో టాప్ 20లో ఉంటున్నారు అందరు విద్యార్థులు కూడాను. అందుకని స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటే ఎవరైనా సరే బాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి డెవలప్ చేయొచ్చు అన్నదానికి ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్. చాలా బాగా రిసీవ్ అవుతోంది అన్ని ఊళ్ళల్లో కూడా.
ఇప్పుడు కంచిలో యూనివర్సిటీ ఉంది, శ్రీ చంద్రశేఖర మహేంద్ర మహావిద్యాలయం అని చెప్పి. అక్కడ డిఫరెంట్ కోర్సెస్, బీటెక్ అండ్ రెగ్యులర్ బీబీఏ, ఎంబీఏ, మాస్టర్స్, సంస్కృతిలో అన్ని రకాల కోర్సులు ఉన్నాయి అక్కడ. వాటికి బ్రాహ్మిన్స్ కోసం అని చెప్పి సెపరేట్ హాస్టల్ నడపడం జరుగుతోంది. వేడల్ అన్న పేరుతోటి మగపిల్లలకి హాస్టల్ ఫ్రీగా నడుపుతున్నాము. అండ్ ఆడపిల్లలకి ఏడాది మొదలు పెట్టాం కంచిలో. ఈ కాలేజీలో చదువుకునే పిల్లలకి ఒక ఎన్విరాన్మెంట్, ఎందుకంటే అక్కడ ఆహారం, ఆచారం, అలంకారం ఈ మూడు నేర్పిస్తూ రెగ్యులర్ కెరియర్ కోర్సెస్ కూడా వాళ్ళకి అందించాలన్న దాంతో ఈ హాస్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా మీ పిల్లలందరూ వీటిల్లో జాయిన్ అవుతా ఉన్నా, తెలిసిన వాళ్ళు జాయిన్ అవుతా ఉన్నా కూడా రెగ్యులర్ యూనివర్సిటీలో కూడా స్కాలర్షిప్స్ ఉంటాయి. అది కాకుండా ఈ బ్రాహ్మణ్ పిల్లలకి మా ద్వారా మేము స్కాలర్షిప్స్ ఇప్పించి వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ చేస్తున్నాము. ఈ ఏడాది, కమింగ్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ నీట్ కోచింగ్ సెంటర్ స్టార్టింగ్ అట్ తిరుపతి అండ్ వీలైతే హైదరాబాద్లోను. ఎందుకంటే డాక్టర్స్లో కూడా వీళ్ళని తీసుకురావాలి, అక్కడ కూడా వ్యక్తిత్వంతో ట్రీట్మెంట్ అవ్వాలి, కార్పొరేట్ స్టైల్లో కాకుండా ఒక వాల్యూ ఎడ్యుకేషన్స్ తోటి రావాలి అన్ని ప్రొఫెషన్ వాళ్ళు అన్న దీంతో నీట్ కోచింగ్ సెంటర్ అనేది స్టార్ట్ అవుతోంది. ఈ పొదలి అని ఒక గ్రామం మన ఒంగోలు పక్కన, ఒక దాత 31 ఎకరాలు ఇచ్చారు. అక్కడ కాన్సెప్ట్ ఒక మోడల్ విలేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఒక మగపిల్లలకి సిబిఎస్ఈ స్కూలు, ఒక హాస్టల్ వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ సంధ్యావందనం అది నేర్చుకోవడం కోసం అని చెప్పి, ఒక ఫుల్ టైం వేద పాఠశాల, ఒక పబ్లిక్ హెల్త్ సెంటరు, గోశాల, మంచి లైబ్రరీ అన్ని అండ్ అగ్రికల్చర్ ఫార్మింగ్తో పాటు. ఎందుకంటే ఫార్మింగ్ చేసేటప్పుడు ఉన్న దగ్గర నుంచి పంట దగ్గర నుంచి గంట, గుడి దగ్గర నుంచి వంట కోసం అని చెప్పి మూడు కలపాలి అన్న దాని మీద పెట్టి ఈ యూనిట్ ఒకటి స్టార్ట్ అవ్వడం జరుగుతోంది. వీటితో పాటు సాంప్రదాయ పరిణయ వేదిక అన్నది బ్రాహ్మిన్స్ అందరూ కూడా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ రిజిస్టర్ చేసుకుని అక్కడ వాళ్ళు పెళ్ళిళ్ళకి వాటికి రిజిస్టర్ చేసుకోవాల్సింది. మెయిన్ పాయింట్ ఇక్కడ నాకు టైం అవుతుందని తెలిసి నేను కన్క్లూషన్కి వస్తున్నాను. బ్రాహ్మణులందరూ కూడా సంఘ పెంచాలి, నంబర్ పెరగాలి అంటే ఫ్యామిలీ ప్లానింగ్తో కాకుండా ఒక్కళ్ళు ఇద్దరు అని కాకుండా ముగ్గురు నలుగురిని కనాలి అన్నది కాన్సెప్ట్ తోటి త్రివత్స అని ఒక స్కీమ్ పెట్టారు స్వామిలారు. ముగ్గురు ఆడాళ్ళ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రతి ఫ్యామిలీకి ఆ గృహిణికి నెలకి 1500 రూపాయలు ఇస్తున్నాము. ఇప్పటికి 60 మంది వేదిక స్కాలర్స్ కలా ఇస్తున్నాము. ఇది మన పాపులేషన్ పెరుగుతాయి కానీ మనకు మెజారిటీలు రావు. ఇవాళ ఉన్న ఇది స్టేజ్ కూడా మీరు లుకింగ్ అట్ పొలిటికల్ సైడ్ చూస్తున్నారు, బిజినెస్ సైడ్ చూస్తున్నారు. దీనికి మన పాపులేషన్ ఉంటేనే మన సపోర్ట్ చేస్తారు, లేకపోతే మనకు సపోర్ట్ చేసేదానికి కూడా ఉండరు. వీ విల్ బికమ్ మైనారిటీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. అందుకని వీ షుడ్ లుక్ అట్ ఇట్. అండ్ ఇందాక పెద్దలు చెప్పినట్టు ఉన్నవాళ్ళు లేని వాళ్ళని సపోర్ట్ చేయాలి, అది ఇందాక చెప్పారు. అండ్ డొనేషన్స్ అంటే నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ డొనేషన్స్, మీరందరూ వాలంటీర్ చేసి యూ కెన్ కమ్ యాజ్ వాలంటీర్ టీచర్స్ కింద రావచ్చు. బ్యాచులర్స్, స్పిన్స్టర్స్, సింగిల్ పీపుల్ అందరూ కూడా సర్వీస్తో ఓరియంటేషన్ అయ్యి రావాలి. పిల్లలు లేని వాళ్ళు కానీ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కానీ మీరందరూ కూడా వచ్చి ఉన్నవాళ్ళని మన పిల్లల కింద చూసుకుని వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు. గెస్ట్ లెక్చరర్స్ కింద వచ్చి వర్క్షాప్స్కి రావచ్చు.